స్వీయ యాదవ్ గారు మొత్తంగా మొన్న మోదీ రాష్ట్రానికి వచ్చిన తర్వాత అంటే అప్పటి వరకు ఎలక్షన్ వేడి ఉన్నప్పటికీ కూడా మోదీ పర్యటన తోటి మోదీ వ్యాఖ్యలతోటి ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి కేసీఆర్ పైన కామెంట్స్ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పైన ఆరోపణలు కావచ్చు మొత్తంగా అసలు బీజేపీ ఏ స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది రేపు అధికారం లేక ఎవరు వస్తారని భావిస్తున్నారు ఫోర్ సైట్ న్యూస్ ఛానల్ వారికి ఈ ప్రత్యక్ష ప్రచారాలు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభోదయం జై శ్రీరామ్ వాస్తవంగా ఇప్పుడు పరిస్థితులు ఇక దగ్గర దగ్గరికి ఒక యాభై రోజులు అరవై రోజుల ఎలక్షన్ల టైం సమయము ఆసన్నమైంది ఇక పోటాపోటీగా ఎన్నికల ప్రచారానికి పార్టీ నాయకులు కానివ్వండి పార్టీ కార్యకర్తలు కానీ అందరు సిద్ధమవుతున్నట్టు సందర్భంలో ఇటీవల మూడు రోజులకి ఒక వారం క్రితం ఇందూరు గర్జన కానివ్వండి పాలమూరు గర్జన కానివ్వండి ఏ అయితే ప్రధానమంత్రి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి ఈ గ గర్జన ప్రజాగర్జనలో జరిగినటువంటి హామీలు ఇచ్చినటువంటి పసుపు బోర్డు నిర్ణయం కానివ్వండి యూనివర్సిటీ నిర్ణయం కానివ్వండి అదేవిధంగా కృష్ణా జలాల పంపిణీ సంబంధించినటువంటి ట్రిబ్యునల్కి పూర్తిగా పంపకాలకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్కి ఇవ్వడం అనేది ఈ మేజర్ ఇష్యూస్ మేజర్ యొక్క తెలంగాణకి ఒక వరాల జల్లు అనమాట సో ప్రధానమంత్రి గారు ఇది ఎన్ని రోజుల నుంచి మీరు పసుపు బోర్డుదే అండి మీరు పసుపు బోర్డుదే అండి మీరు పసుపు బోర్డుదే అండి అని మాట్లాడి అవాకులు చెవాకులు మాట్లాడినటువంటి కవిత గారికి కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి కేసీఆర్ గారు కానీ మాట్లాడినందుకు ఈరోజు కనీసం పసుపు బోర్డు అనౌన్స్ చేసిన తర్వాత హుటాహుట్టిన కేంద్ర ప్రభుత్వము తీర్మానం చేసి క్యాబినెట్లో దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత యూనివర్సిటీ ఒక గిరిజన యూనివర్సిటీ స్టార్ట్ కనీసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కవితమ్మ కానీ ఇక మినిస్టర్ హరీష్ రావు గారు కానీ ఒక్క మాట ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి హర్షం వ్యక్తం పరిచే విధంగా చేయలేనటువంటి దౌర్భాగ్యశతులు ఈరోజు భారతీయ బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు ఇక ఇప్పుడు ఈ సందర్భంగా వచ్చిన వాటిని సంతోషపడ్డం పక్కన పెట్టి వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది చూశారు మీరు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్కి రైల్వే రైల్వే లైన్ గురించి మాట ఆ రోజు జరుగుతున్నటువంటి సందర్భంలో హరీష్ రావు గారు మోదీ గారి ఫోటోని చించేయమని సైగ చేయడం అదేవిధంగా టీవీని కాల్తో దండడం ఏంది ఇది అంటే వాళ్ళల్లో ఒక అసహనం స్టార్ట్ అయింది అసహనం స్టార్ట్ అయింది వాళ్ళకి ఎక్కడ అధికారం కోల్పోతామనేటువంటి ఒక ఆలోచన సిద్ధిపేట ఎవరైతే ప్రారంభోత్సవం చేస్తున్నారో ఆ వ్యక్తి ఫోటో అయినా కానీ పెట్టాలి కదా అనేది బీఆర్ఎస్ వర్షన్ కదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ప్రోటోకాల్ సిస్టము అధికారులతో వాస్తవంగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయంగా చేసుకోవాలి ఇప్పుడు ఎన్నో పథకాలు ఈరోజు ఈ ఈరోజు ఆయుష్మాన్ భవ కానివ్వండి ఫ్రీ రేషన్ కార్డు కానీ ఫ్రీ రేషన్ బియ్యం కానివ్వండి రేషన్ షాప్లో మోడీ గారు ఫోటో పెట్టండి 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 అనే అంటే కనీసం స్పందించని గవర్నమెంటు ఒక్కసారిగా ఈరోజు రైల్వే అధికారులు రైల్వే డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంటు మోదీ గారు ఫోటో పెట్టారని చెప్పని వీళ్ళకి ఎంత అసహనం ఎందుకు ఇంత అసహనం దేనికి కేవలము అధికారం కోల్పోతున్నాము ప్రజలు మనకు రెడీగా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారనేటువంటి వాళ్ళ అసహనము అక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుందని భారతీయ జనతా పార్టీ మేము ఈ సందర్భంగా చూపిస్తున్నాం